తెలుగుదేశం పార్టీకి వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యేలు అలాగే సీనియర్ నేతలు మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్న వైనం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఈ వలసల జోరు మరింతగా పెరిగింది. మొన్న ఆయన కడప జిల్లాకు చెందిన కొంత జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి గారు కానివ్వండి, లేదంటే మొన్న కర్ణం బలరాం గారి తనయుడు కానివ్వండి, కదిరి బాబురావు గారు కానివ్వండి, ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు చేరిపోతున్నవన్నీ. ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి, మరొక మాజీ ఎమ్మెల్యే కూడా జంప్ అయిపోబోతున్నారు. అది కూడా కర్నూలు జిల్లాకు చెందిన నేత అనేది ప్రచారం జరుగుతుంది. బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అనేది జోరుగా జరుగుతున్న ప్రచారం. త్వరలోనే ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. వైసీపీలో కీలక నేత అయిన ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆల్రెడీ కలిసి ఈ చేరికకు సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారని కూడా ప్రధానంగా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. అయితే గత కొద్ది రోజుల నుంచే దీనికి సంబంధించి ఒక పక్క ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు జనార్దన్ రెడ్డి గారు అని అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరడానికి తన అనుచరులు అందరితో కూడా ఒకటికి రెండు సార్లు సమావేశమయ్యి పార్టీ మార్పు నిర్ణయం మీద ఒక కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అనేది ఒక ప్రచారం. అలాగే రాబోయే ఒక రెండు మూడు రోజుల్లోనే, అంటే ఇవాళ కానీ లేదంటే రేపు ఎల్లుండిలోనే పార్టీ మార్పు మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనార్దన్ రెడ్డి గారి చేరికకు సంబంధించి వైసీపీలో కూడా వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది ప్రధానంగా. ఎందుకంటే బనగానపల్లి నుంచి ఈయన రావడం అనేది అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్న నేతలకు సంబంధించి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్న నేపథ్యం. మొత్తానికి బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యేగా వాస్తవానికి 2014లో గెలిచారు. పార్టీలో ఒక కీలకమైన నేత తెలుగుదేశం పార్టీలో. అయితే 2014లో జిల్లా వ్యాప్తంగా టీడీపీకి ఒక ఎదురుగాలి, ఒకవేళ అక్కడ ఎదురుగాలి వీచినా సరే ఈయన మాత్రం ప్రత్యర్థిపై భారీ మెజార్టీతోనే గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో జనార్దన్ రెడ్డి ఓటమి పాలవడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులందరూ కూడా వైసీపీ బాట పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతున్నారు అనేది. ముందు ముందు ఇంకెన్ని చేరికలు ఉంటాయి, ఇంకెంతమంది క్యూ కట్టి ఉన్నారు వైసీపీలో చేరడానికి ఏంటనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.